नमस्ते नेनु प्रियांका वेलकम टू एवंटीवी न्यूज़। వికారాబాద్ జిల్లాలో భారత్ బంద్ విజయవంతం చేయాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు। సిపిఎం గాని సిపిఐ గాని ఇంకా మిత్ర పక్షాలు గాని ప్రజా సంఘాలు కలిసి 27వ తారీఖు బంద్ ప్రకటించింది। బంద్ ప్రకటించడానికి కారణం ఏందంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నది। అవి చేయొద్దు అని చెప్పేసి మరి అదే విధంగా మన రాష్ట్రాల విషయానికి వస్తే మన రంగారెడ్డి భూములు మన అన్ని అమ్మి మన వేరదిక్కు ఎక్కడ పెడుతున్నారో తెలియని పరిస్థితి। రంగారెడ్డి జిల్లాలో చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది। అయినా ముఖ్యమంత్రి పట్టించుకోలేడు। ఈ ముఖ్యమంత్రి కూడా ప్రజా వితరేక విధానాలు చేస్తున్నాడు కాబట్టి రెండు ప్రభుత్వాలకు వితరేకంగా తెలంగాణ బంధు ఈ పిలుపును రాష్ట్ర పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భంగా మన వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ గాని వికారాబాద్ జిల్లా గాని పాత రంగారెడ్డి జిల్లా గాని స్వచ్ఛందంగా బంధు చేసి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు మద్దతు తెలపాలని చెప్పేసి మీ అందర్నీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలర్దేవపల్లిలో ఘనంగా వీరనారి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి। మైలర్దేవపల్లి ఎక్స్ రోడ్ వద్ద లక్ష్మీగూడ రచక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమంలో భాగంగా చాకరి ఐలమ్మ చిత్రపటానికి రచక సంఘం నాయకులు ఘన నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో లక్ష్మీగూడ రచక సంఘం నాయకులు మల్లేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు। బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తెలంగాణ పార్టీ కార్యాలయంలో ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు। जोहार सागल ऐलम्मा, जोहार जोहार, जोहार सागल ऐलम्मा, जोहार जोहार। ఈ రోజు మన సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది। దీనికి ఇంత పెద్ద ఎత్తున మన పెద్దలు సీఎం కేసీఆర్ గారు సాకలి ఐలమ్మ జయంతి నిర్వహించడం ఒక గొప్ప కారణం, గొప్ప గర్వ కారణం। మనం చూస్తున్నాం గత ప్రభుత్వాలు ఉండే 7 సంవత్సరాల ముందు ఎవ్వరు కూడా మన తెలంగాణ వీరనారులది వీరులది గాని ఎవ్వరు కూడా పండుగ చేయలేదు। ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు మన తెలంగాణ వచ్చాక పెద్ద ఎత్తున సాకలైలమ్మది ఒక వీరనారి భూమి ముక్తి కోసం దొరల దగ్గర పనిచేస్తూ బానిసలుగా ఉంటూ పనిచేస్తూ వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించేందుకు పోరాడిన వీరనారి మన సాకలైలమ్మ। ఆమెనే మనమందరం కూడా ఆదర్శం తీసుకొని తెలంగాణ పోరాటం కూడా మనం సాధించుకున్నాము। అదే మాదిరిగా ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున రజకులకు కానీ వాళ్ళందరికీ కానీ ఒక స్వాతంత్రం వచ్చినట్టయింది। ఈరోజు రజక సోదరులకు కానీ బీసీలకు కానీ పెద్ద ఎత్తున వాళ్ళకందరూ కూడా ఇన్ని దినాలు వాళ్ళు నీళ్ళు ఉండకపో, బట్టలు ఉతుకుదామంటే ఒక కరెంటు ఉండకపో, ఇస్తిరి పెట్టలకు ఏముండకపో, అసుంటిది ఇప్పుడు అంతా కూడా పెద్ద ఎత్తున పెద్ద మనసుతోటి గొప్ప మనసుతోటి మన సీఎం కేసీఆర్ గారు వాళ్ళందరూ కూడా డ్రై క్లీనర్ మిషన్లు ఇచ్చి ఉతికేతందుకు కానీ ఎండ పెడతందుకు కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ మిషన్లు ఇచ్చి
పెద్ద ఎత్తున వాళ్ళకు కూడా కరెంట్ లో కూడా ఫ్రీ కరెంట్ ఇచ్చి పెద్ద ఎత్తున వాళ్ళకందరికీ కూడా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి బట్టలు ఉతకేందుకు గాని ఆరేసుకుంటేందుకు గాని ఇస్త్రీ చేసేందుకు గాని వాళ్ళందరికీ కూడా పెద్ద ఎత్తున బీసీ అసోసియేషన్ తరపు నుంచి పెద్ద ఎత్తున వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు మనమందరం కూడా ఆ వీరనారిది ఆదర్శంగా తీసుకోవాలి ఒక మహిళా సోదరమని అంత పెద్ద ఎత్తున పోరాటం చేసి జయించి ఆమె విముక్తి కలిగించింది కాబట్టి ఆమెకు అందరం కూడా మనం ఈ రోజు జోహార్ల ఆమెకు జయంతి రోజు అర్పిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై సాకలి ఐలమ్మ విశాఖ జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన అరట్లకోట గ్రామ ఓటర్లకు ఎంపీటీసీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు సవిత అతి చిన్న వయసులో ఎంపీటీసీగా అవకాశం కల్పించిన శాసనసభ్యులు గొల్ల బాబురావుకి గ్రామ పెద్దలకు రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎద్దు రాజుబాబు అప్పారావు తదితరులు పాల్గొన్నారు ఒకటి మండలం అట్లకోట గ్రామ నివాసి అయిన ఎద్దు రాజుబాబు మాట్లాడేది ఏమనగా అట్లకోట గ్రామంలో మా పాపని ఎంపీటీసీ వైఎస్ఆర్ పార్టీ తరఫున నిలబెట్టినందుకు గ్రామ ప్రజలందరూ అత్యంత మెజార్టీతో గెలిపించినందుకు అట్లకోట గ్రామ ప్రజలందరికీ మా తరఫున వందనాలు చెల్లిస్తున్నాం అట్లకోట గ్రామ ప్రజలకు మా తరఫున ఏ కార్యక్రమం కావాలన్నా మన ఎమ్మెల్యే గారైన బాబురావు గారు సమక్షంలో ప్రతి పని చేసి పెట్టడానికి అన్ని విధాల గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండటానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా మీద నమ్మకం ఉంచిన గ్రామ ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో గల గాంధీనగర్ గ్రామం నుంచి ఎవరూ జనసేన పార్టీలో చేరలేదని తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కొత్త సత్యనారాయణ స్పష్టం చేశారు ఆయన గాంధీనగరం గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి పలువురు కార్యకర్తలు చేరినట్లు ఆ పార్టీ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సతీష్ ఖండించారు ఆయన వెంట సంధి జయప్రద పల్లా సోమరాజు అప్పన్నస్వామి కృష్ణమరాజు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చెయ్యత డబ్బులకి నిరుడు పెట్టానండి ఏడు పెట్టాను రెండు సంవత్సరాలు పెట్టిన పెట్టమన్నారు ఆరే పెట్టమన్నారు పెట్టమంటే పెట్టానండి పెట్టిన తర్వాత ఆ కాగితాలు కొన్ని తీసుకున్నారండి కొన్ని తీసుకోలేదు తీసుకోకపోతే మా ప్రెసిడెంట్కే ఇచ్చామండి మా తెలుగుదేశం ప్రెసిడెంట్కే ఇచ్చాను ఇస్తే మరి అయ్యి చేసేవాళ్ళు ఆయన కట్టుకెళ్తానన్నారు మరి ఆయన పట్టుకెళ్ళారో లేదో నాకు తెలీదు మరి మొత్తానికి మాత్రం నిరుడు రాలేదండి ప్రెసిడెంట్ కార్డు కట్టుకెళ్ళమన్నారండి ప్రెసిడెంట్ గారు సంతకం తీసుకోమన్నారు నన్ను ప్రెసిడెంట్ గారికి వెళ్ళి మేము సంతకం తీసుకోమని చెప్పి సంవత్సరం వైఎస్ సర్పంచ్గా చేశానండి నేను మరి ఏంటంటే మొన్న యూత్ పిల్లలు మరి జనసేన సంఘం కింద పెట్టుకున్నారండి పెట్టుకుంటే దారండి పోతా ఉంటామా అది పార్టీ గిట్టి కాదు కదా ఇలాగ వచ్చి నుంచి పెద్ద మీరు పెద్దవాళ్ళు కదా ఏం చెప్తారు ఆరికెళ్తారు మా పార్టీ గురించి కాదు మేము పెట్టుకున్నాం కానీ మీరు వచ్చి కూర్చున్నామంటే ఆడవాళ్ళం కదని మాకు రెస్పెక్టిస్తే మేము అక్కడికి వెళ్ళి కూర్చున్నామండి కూర్చుంటే వాళ్ళు ఏం చెప్పారు అది కూడా మేము ఆలకించామండి ఆలకించి మేము వచ్చేసామండి వచ్చేస్తే మరి కొంతమంది ఏమంటున్నారంటే పార్టీలో జంప్ అయిపోయారు పార్టీ నుంచి వెళ్ళిపోయారు అనేది మరి మమ్మల్ని బ్యాడ్గా ప్రసారం చేస్తారంటండి పార్టీలోంచి పోవడం అంటే ఏడు రోజు జరగదండి ఒక పార్టీ నుంచి ఒక పార్టీలో జంప్ అవడం అంటే మాటలతో పనిపడదు మరి నాతవరం మండలం గాంధీనగర్ గ్రామం టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ నా పేరు సతీష్ నేను మాట్లాడింది ఏంటంటే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మొన్న మన జనసేన నాయకులు ఊళ్ళోకి వచ్చేదో టీడీపీ నుంచి 15 కుటుంబాలు 10 కుటుంబాలు టీడీపీలో నుంచి మన జనసేనలోకి చేరారని ఏదో అవాస్తవాలు మాట్లాడారంట అదైతే వాస్తవం కాదు టీడీపీ నుంచి ఒక 10 కుటుంబాలు కాదే కనీసం ఒక ఓటు కూడా మా టీడీపీ నుంచి వెళ్ళలేదు ఏ పార్టీ కూడా చేరలేదు కాకపోతే ఇది ఎలాంటి అవస్థలు మాట్లాడుకోకూడదని నేను ఈ మీ మీడియా ద్వారా నేను మన జనసేన నాయకులకు నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఏ పార్టీ కూడా అప్పుడు వచ్చి ఈ ఓడిపోయి ఆల్రెడీ అధికారం కోల్పోయి 2.5 ఇయర్స్ అవుతుంది అయినప్పుడు వచ్చి ఒకరు కాదే ఒక ఓటు కూడా ఏ పార్టీలో కూడా వైసీపీకి కాదు ఏ పార్టీకి కూడా వెళ్దో వెళ్ళబోదు కూడా మా పార్టీ నాయకులు ఎక్కడికి ఏ పార్టీకి వెళ్ళే అవకాశం కూడా లేదు వెళ్ళరని బలగుద్ది చెప్తున్నారు శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ గా కవిటి మండలం జడ్పీటీసీ పిర్య విరుజ వైస్ చైర్మన్ గా సంత కవిటి మండలం జడ్పీటీసీ సిరివరపు జగన్మోహన్ రావు వైస్ చైర్మన్ గా శ్రావణి అన్ని మండలాల జడ్పీటీసీలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు
చేసి వారందరికీ చెప్పి ఫిర్యాదు జిల్లా పరిషత్ చైర్మన్గా నియమించడం జరిగింది. అదేవిధంగా వైస్ చైర్మన్గా శ్రావణి పాలన శ్రావణి అదేవిధంగా సిరివారు చైర్మన్గా నియమించడం జరిగింది. వారందరికీ జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ విగ్రహం ఆచూకీ కేసును 24 గంటల్లో ఛేదించారు పోలీసులు. గుర్తు తెలియని దుండగులు గుడిపల్లి మండలం కొత్తూరు గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని దొంగిలించడం మండలంలో దుమారం రేపింది. దీనిపై గ్రామ ప్రజలు సర్పంచ్ 25వ తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలమనేరు డీఎస్పీ గంగయ్య పర్యవేక్షణలో కుప్పం సర్కిల్ ఇన్స్పెక్టర్ యతీంద్ర గుడిపల్లి ఎస్ఐ రామాంజనేయులు సిబ్బంది దొంగిలించబడిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కనుగొన్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు. కేసును 24 గంటల్లో ఛేదించిన పోలీసులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పంచాయతీరాజ్ కార్యాలయంలో మండల పరిషత్ ఎన్నికల ఉప మండలాధ్యక్షురాలు ఇందుకూరి సుబ్బలక్ష్మిని శృంగవరపుకోట బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానం చేశారు. గతంలో ఇదే కోర్టు ద్వారా వెటరన్స్ గేమ్స్లో నేషనల్ స్థాయిలో ఆడిన సుబ్బలక్ష్మికి సన్మానం చేస్తున్నామన్నారు నిర్వాహకులు. అనంతరం ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ శృంగవరపుకోటలో ప్రధానంగా ఆటల అభివృద్దికి తమవంతు సహకారం అందిస్తామని, ముఖ్యంగా ఇండోర్ క్రీడా మైదానం, ప్రభుత్వం క్రీడా మైదానం అభివృద్దికి తనవంతు కృషి చేస్తామని తెలిపారు. చాలా సంతోషం. ఒక విషయం ఏంటంటే రాజకీయాల్లోకి డైరెక్ట్ గా రాకపోయినా మా అందరికంటే రాజకీయంలో ఎక్కువ తిరిగేది ఆవిడే. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా నాతో పాటు ఏ ఎలక్షన్ నుంచి ఉన్నా దేనికైనా కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉండండి, ఎంపీ ఎలక్షన్లో ఉండండి, గ్రామ గ్రామాలు తిరిగి ఈ నియోజకవర్గంలో ఉన్న ఎక్కువ ఓటర్లు కలిసింది నాకంటే ఆవిడే. ఆవిడ డైరెక్ట్గా పాలిటిక్స్లో రావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే నాకు కొంచెం బడ్డం తగ్గుతుంది. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక లేడీగా అట్లా ఫ్యామిలీలో ఉండండి, మొన్నటి దాకా స్కూల్ అవునండి. మరి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను గెలిచిన ఆ రోజే విజయోత్సవం అవుతుంటేనే అన్నారు అమ్మ ఫస్ట్ మన కార్యక్రమం మన దగ్గర చేసుకోవాలి అనగానే నేను అనుకున్నాను మెట్టింటి విజయం పుట్టింటిలో సెలబ్రేషన్ చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా నన్ను ఆడబిడ్డగా భావించి ఈ అవకాశం ఇచ్చారు. ఇదే అభిమానం ఎప్పుడూ మీలో నేను చూస్తూ ఉంటాను. తప్పకుండా నేను ఇంకా అభిమానాన్ని సంపాదించుకుంటానని, మీ అందరి సహాయ సహకారాలతోనే ముందుకెళ్తానని, మరి మా కుటుంబం మీద అభిమానం ప్రతి ఒక్కరి మాటల్లో విన్నాం మనందరం కూడా. తప్పకుండా మీ అభిమానం వల్ల ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా మేము నవ్వుతూ నలుగురిలో ఒక గౌరవంగా ఉన్నామంటే దాని అందరికీ కారణం మీ అందరి అభిమానమే. తప్పకుండా మేము కోరుకునేది కూడా అదే, ఆస్తులు కాదు, ఈ గౌరవాన్నే కోరుకుంటున్నాం. తప్పకుండా ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలో రాగసుధ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు.
ఎస్పీ బాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు రాగసుధ కళా పరిషత్ సభ్యులు సంగీత ప్రపంచంలో ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఆ లోటును ఎవరూ పూడ్చలేరని అన్నారు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఐదుగురు కళాకారులను సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కారాలపాటి సుబ్బారావు ఉపాధ్యక్షులు తూనుగుంట శ్రీనివాసరావు వ్యవస్థాపక అధ్యక్షులు ఆడపు విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రముఖ గాయకులు గాన గంధర్వ బిరుదాంకితులు ప్రపంచాన్ని ఉల్లసింపజేసినటువంటి సంగీత విభావరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా పిడుగురాళ్ళ గ్రామంలో మరి రాగసుధ కళా పరిషత్ వారి తరపున ఈ రోజున ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ప్రథమ వర్ధంతి వేడుకలని పురస్కరించుకొని మరి ప్రస్తుతానికి రాగసుధ కళా పరిషత్ వారు చిత్రపటాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి మహిళా కళాకారులు అలాగే సంగీత విద్వాంసులందరూ కూడా హాజరయ్యారు ఈ యొక్క కార్యక్రమం వారికి నివాళులు అర్పించిన తర్వాత తదుపరి కళాకారులకి సన్మాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు మన రాగసుధ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలని ముందరకు తీసుకుపోయేదానికి ఈ యొక్క కళా పరిషత్ వారికి సహకరించిన వారందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు వీరనారి ఐలమ్మకు గ్రామ సర్పంచ్ రెడ్డి మహేందర్ రెడ్డి పూలదండ వేసి నివాళులర్పించారు చాకలి ఎస్సీ సమితి రైతు సమితి అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ అందరి సహకారంతో వచ్చే జయంతి నాటికి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తామని అందరూ సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గండ్ల సాయిలు రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు నరేందర్ విద్యార్థి విభాగ ఉపాధ్యక్షులు చింటూ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు పుష్పమాలతో కొబ్బరికాయతో అలంకరిస్తున్నాను మన తెలంగాణ వ్యక్తి జాతి బుద్ధి కోసం భూమి కోసం పోరాటం చేసింది అనేది మనకు ఈ మలిదశి ఉద్యమంలోనే బయటపడది అంటే అప్పుడు చేసింది అనేది కొంతమందికే తెలుసు అది వాస్తవానికి మలిదశ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యమంలోనే మన మన వర్గానికి సంబంధించి ఒక వీరనారి పోరాటం చేసింది అనేది మన పెద్దలకు తెలియకపోయినా మళ్ళా ఈ మలిదశ ఉద్యమంలో మనం నేర్చుకున్నందుకు దీన్ని నేను చాలా గర్విస్తున్నాను అలాగే ఈ సాగరి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా వంతు కృషి కూడా ఉంటది దీనికి అందరం ముందు ఒక నిర్ణయం తీసుకొని చేస్తే ప్రకటించింది మన కేంద్ర ప్రభుత్వం కూడా ఐలమ్మ పేరు మీద స్టాంపును కూడా ముద్రించడం జరిగింది ఇది మనకు చాకలి ఐలమ్మకు జాతీయ పరంగా గుర్తింపు రావడం చాలా సంతోషకరం జోహార్ చాకలి ఐలమ్మకు జోహార్ చాకలి ఐలమ్మకు తర్వాత మన గ్రామ మొదటి పౌరుడైనటువంటి ప్రథమ పౌరుడైనటువంటి గిరిరెడ్డి మహేందర్ రెడ్డి గారు చాకలి ఐలమ్మ గురించి ఒక రెండు చెప్పారు
బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి మల్లారెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. 28వ డివిజన్ కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో 50 లక్షల నిధులతో డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ సాగునీటి సరఫరా డ్రైనేజీల నిర్మాణం కోసం సుమారు 1 కోటి రూపాయలు కేటాయించామన్నారు. త్వరలో మరిన్ని నిధులు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. अरे भैया मरी अंदर दी सहक वाटर होटर चूस्टर इंका मे वर्ष चाल मंद इबंधी इमीडियटली वर्क जो मरी मंच नील अभी वाटर पैप लाइन 50 लक्षल तो शांशन बज बगीर पैप लाइन मन मुनपालिटी नुंचे 50 लक्षल जरिगिंदी మా సొంతంగా మున్సిపాలిటీ తరపున మరి మా మేయర్ గారు కూడా ఇచ్చడం జరిగింది 50 లక్షలు మరి మాకు 28వ డివిజన్కు మరి అలా వచ్చినందుకు ఈ రోజు అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఈ రోజు మా 28వ డివిజన్ల నీళ్ళు పైప్ లైన్ చాలా ఇబ్బంది ఉంది కాబట్టి పైప్ లైన్ కూడా వేసుకోవడం జరిగింది చెరుకెళ్ళి కూడా ఆ చెరు మూలకెళ్ళి కింది దాకా ఒక నాల కట్టేసి పెద్ద ఎత్తున దాని కూడా ఎప్పటికీ నీళ్ళు పైన ఇళ్ళలకు ఉండకుంటా ఇళ్ళలకు రాకుంటా ఇవన్నీ కూడా పర్మనెంట్ సొల్యూషన్ కూడా प्लान दाख बजेट केटाइन बोडुपल्ल गानी पिरिदाजगुडल गानी मिशन भगीरथ कोसम मा सीएम पेद्दलु केसीआर गारु मोन्ननि चूसिंरु 1200 कोट्लु शांक्षन अयिनि अदे मादिरिगा मा नरसिंहकु 28वा डिविजन्लो 50 लक्षल तोटि एक्कडैते पैप्लैन लेदो मिशन भगीरथ एदैते मोदल ग्रेटर कमिटी अनि एलेदो अभी कूडा इंका 50 लक्षल तोटि आ वर्क कूडा कंप्लीट चेसुकुंटाम एदि एमैना मन कॉर्पोरेशन वच्चाक मन की 28 मंदिर कॉर्पोरेटर मेयर उप्यूटी मेयर उपषन मेबर्स अंदर रात्रि पगल कष्ट प्रजक ये इबंधी कल अन्नी पन लेटी करोना वलन का पनल मतम अभी जो डबूलनाई जरा करोना तो डिले अपक अभी राष्ट्रम डबूल मे जीहेचमसी मे चूसे ना ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసిన గత దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయలే 5000 కోట్లు మన సీఎం కేసీఆర్ గారు జీహెచ్ఎంసీకి శాంక్షన్ చేసిండు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాం పెద్ద ఎత్తున జై తెలంగాణ జై కేసీఆర్ కడప జిల్లా పరిషత్ ఆఫీసులో మైదకూరు జెడ్పీటీసీ సభ్యులుగా అట్లూరి ప్రసన్నలక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి మైదకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి హాజరయ్యారు వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యునిగా మైదకూరు మండలం నుండి ఎన్నికైనందున అమలుపాలన శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథాతథమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండాలని నేను స్వీకరించబో బాధ్యతలను విశ్వసనీయముగా నిర్వహించగలనని భగవంతుని పేరిట సత్యనిష్టలతో ప్రమాణం చేస్తున్నాను కడప జిల్లాలో అడవిలో తప్పిపోయిన ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రామయ్య సురక్షితంగా ఉన్నారు. 2 రోజుల క్రితం మైదకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో సహజర అటవీ శాఖ ఉద్యోగులతో విధుల్లో భాగంగా బేస్ క్యాంప్‌కు వెళ్లిన రామయ్య మిస్ అవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాలతో అడవిని జల్లెడపట్టిన పోలీసులు రామయ్య ఆచూకీని కనుగొన్నారు. ఫారెస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రామయ్యను కాపాడిన పోలీస్ అధికారులు సిబ్బందిని జిల్లా ఎస్పీ అన్బురాజ్ అభినందించారు. ముగ్గురు వచ్చారు. ఒకరు తను తప్పిపోయాని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మేరకు మైదకూరు డిఎస్పీ మరియు ఓఎస్డీ గారి ఆధ్వర్యంలో సిఐలు మన మైదకూరు అర్బన్ సిఐ చలపతి అలాగే పూర్వమల సిఐ బద్వేలు రూరల్ ఎస్ఐ రూరల్ సిఐ మరియు భీమటం ఎస్ఐలతో టీములు మరి హెడ్ క్వార్టర్ నుంచి స్పెషల్ పార్టీ టీములు రప్పించడం జరిగింది. వాటితో పాటు డాగ్ స్క్వాడ్ కూడా మరి ఇతర ఎక్విప్మెంట్స్ కూడా తీసుకొచ్చి ఈ ఫారెస్ట్ వాళ్ళ ఆధ్వర్యంతో మనం కుమ్మింగ్కు పంపడం జరిగింది. తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు మనం పార్టీ సెర్చ్ చేసేసి మన రామయ్యను
క్షేమంగా తీసుకురావడం జరిగింది. సో అతను తర్వాత అందరూ కూడా ఇక్కడికి క్షేమంగా రావడం నిజంగా మంచి శుభర్మనం. దీనికి ఫారెస్ట్ వాళ్ళు కూడా ఎంతో సహాయం చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ న్యూస్.